కరోనా దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ వస్తూ ఉంది కేసులు నమోదవుతున్నాయి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎలర్ట్ అయ్యి వ్యవస్థ మొత్తం దీని నియంత్రణలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే వ్యవస్థని రూపొందించి ముఖ్యమంత్రి గారు దీన్ని నియంత్రణకి కట్టుదిట్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు ఎవరు ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా కాల్ చేసి చెబితే రెస్పాండ్ అయ్యే సిస్టమ్ని తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు దేశంలోనే అత్యధికమైన టెస్టులు అత్యధికంగా టెస్టులు వన్ మిలియన్కి ఎన్ని టెస్టులు చేయాలని లెక్కల్లో చూసినప్పుడు హైయెస్ట్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా మన ప్రభుత్వం ఈరోజుకి ఉంది మన రాష్ట్రం ఈరోజుకి కనిపిస్తూ ఉంది దీనికి కారణం ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రతిరోజు దీన్ని ఏ విధంగా కట్టుదిట్టం చేయాలనే భావనతో యంత్రాంగం నడిపించడం కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మీడియా సంస్థలు ఈ కరోనాని అడ్డు పెట్టుకుని ఒక టెర్రర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలోకి దిగజారిపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది ఏ పత్రికలకైనా ఏ మీడియా సంస్థకైనా సామాజిక బాధ్యత ముఖ్యం సమాజం పట్ల బాధ్యతతో ఉండడం అనేది దాని మొట్టమొదటి లక్ష్యం కావాలి కానీ ఇవాళ వచ్చిన ఈ కరోనా సెకండ్ వేవ్ని ఇంకా ప్రారంభంలో ప్రభుత్వం అరికెట్ట అరికట్టడానికి పూర్తిగా నిమగ్నమై ఉన్న తరుణంలో ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక టెర్రర్ క్రియేట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కొన్ని పత్రికలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది ఈ ఈరోజు మీడియా చూసినప్పుడు నేను ఉదయం ఆశ్చర్యపోయాం ఈనాడు కాష్టం కష్టం గుంటూరు బొంగరాల పాడు బంగరాల బీడు అనే ఒక శ్మశానం నుంచి రిపోర్టింగ్ ఇది ఆంధ్రజ్యోతి వీళ్ళు కూడా అదే శ్మశానం నుంచి రిపోర్టింగ్ చేశారు ఈ శ్మశానాల నుంచి రిపోర్టింగ్ చేసే స్థాయికి ఈ రెండు పత్రికలు వచ్చినందుకు ఏమన్నాలో అర్థం కావట్లే ఎందుకంటే ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే శ్మశానాల నిండా కరోనా మృతదేహాలు గుంటూరులో ఓ వాటికిలో శవాల గుట్టలు రోజా నాలుగు రోజుల్లో నూట ముప్పై మృతదేహాలకు అంత్యక్రియలు మూటల్లా తెచ్చి పడేస్తున్న మృతదేహాలు ఇది ఆంధ్రజ్యోతి వారి కథనం ఆరని చితులు ఇంకా ఈనాడు అయితే కాష్టం కష్టం గతంలో రోజుకి నాలుగైదు మృతదేహాలు వచ్చేవి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి కోవిడ్ కల్లోలమే కారణం నివేదికల్లో మాత్రం గుండెపోటు అని నిర్ధారణ అని వీరిద్దరు కూడా ఒకే శ్మశానం నుంచి రిపోర్ట్ చేయడం అనేది ఈ శ్మశానం రిపోర్టింగ్ అనేది ఆశ్చర్యం కలిగించింది గుట్టలు గుట్టలుగా మృతదేహాలంట అవన్నీ కోవిడ్ మృతదేహాలనంట కానీ గుండెపోటుగా నిర్ధారణ నిర్ధారణ చేస్తూ ఉన్నారంట అంటే ఇలాంటి వార్తలు ప్రచురించడానికి మీకు అసలు మీకు కొంచెం కూడా సామాజిక బాధ్యత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈనాడులో ఎందుకు ఇంత దిగజారిపోయిన రిపోర్టింగ్ చేస్తున్నారని అడుగుతున్నాం శ్మశానంలో గుట్టలుగా పడి ఉన్నాయా మృతదేహాలు అంటే వాటిని చదివిన వాళ్ళు అయిపోయి రాష్ట్రంలో ఇది జరిగిపోతుందని వణికిపోయేలాగా ప్రజలు మీరు రిపోర్టింగ్ చేస్తారా అసలు ఎవరిచ్చారు మీకు అధికారం మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రతిరోజు బులెటిన్ రిలీజ్ చేస్తుంది ఎన్ని టెస్టులు చేసాం ఎక్కడ ఎన్ని టెస్టులు చేసాం ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చినాయి ఎన్ని మరణాలు వచ్చినాయి అనేది ఇవాళ కాదు ఆ రోజు కరోనా గత ఏడాది రెండు వేల ఇరవైలో కరోనా ప్రబలనప్పటి నుంచి రెగ్యులర్గా రిపోర్టింగ్ చేస్తూనే ఉంది టెస్ట్లు కానీ దాని నివేదికలు కానీ దాని వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం ఇంత పారదర్శకంగా ఉంటే మీ గుట్టలుగా సవాలు కనబడి అంటే మేము ఏం చేయాలి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్నట్టు కల్లోలిత రాష్ట్రంగా చిత్రీకరించాలని మీ ప్రయత్నానికి మేము ఏమన్నా ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లే అంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి బురద జల్లడానికి మీకు ఒక అవకాశం ఒక ఎజెండా కరోనా అనేది మీకు ఒక ఎజెండా ఈ ఎజెండాను అడ్డు పెట్టుకొని మీరు పని ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి పైకి లేపడానికి మీరు ఏదైనా చేసుకోండి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ నాయకుడు అని చెప్పండి లోకేష్ నాయుడు గారు దేశంలో దే ఆయన దీటైన నాయకుడు యువ నాయకత్వం లేదని చెప్పండి మీరు ఏమైనా భజన మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజల్ని ఎందుకు మీరు భయభ్రాంతలు చేస్తున్నారని అడుగుతున్నా ఇవాళ వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్స్ నర్సులు చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికుల వరకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు అంత దారుణంగా మీరు రాసే ముందు ఈ వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని కూడా ఆలోచించాలి కదా మీ వార్తలకు ప్రజలు బంబేలెత్తిపోరా ఎప్పుడు ఏదో ఒక ఎజెండా కావాలి పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి జెడ్పీటీసీ ఎంపీటీఎని ఎంపీటీసీ ఎన్నికలు బాయ్ కట్ చేశారు ఆ తిరుపతి ఎలక్షన్ బై ఎలక్షన్ అడ్డు పెట్టుకుని కాసేపు బురద చెల్లారు కొద్ది రోజులేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్ది రోజులు ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు గాంధీ మీకు ఒక్కొక్కసారి ఒక ఎజెండా ఇవన్నీ అయిపోతాయి పాత పడిపోతే కరోనా పర్మనెంట్ ఎజెండాలా కనబడుతుంది మీకు ఇంత దిగజారుడితనం కరెక్ట్ కాదనేది ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం మీరు రాసే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి మీకు నేషనల్ మీడియా కౌన్సిల్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్తుంది మీడియాకు ఉన్న బాధ్యతని మీరు భయభ్రాంతులు చేయొద్దు ఫ్యాక్చువల్ రిపోర్టింగ్ ఉండాలనేది ఇవాళ కాదు కరోనా ఈ దేశంలో మొదటి కేసు నమోదైన రోజునే మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్లో మీడియా కూడా బాధ్యతయుతంగా ప్రవర్తించాలని ఇచ్చింది ఎందుకంటే ఇది ఇది ఒక విపత్తు ఇది ఈ జాతీయ లాంటిది ఇది ఈ విపత్తులో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను విస్మరించి ఎవరు కూడా బిహేవ్ చేయలేం దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలనేది నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడు శవాలను చూసి సంతోషించే కార్యక్రమం చేస్తానంటే ఇంక మేమేం చేయలేము ఎందుకంటే అది మీ మీ పరాకాష్ట అది ఈరోజు కూడా ఉదయం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయింది చాలా సుదీర్ఘంగా చర్చించాం రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా పటిష్టంగా పకడబందీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని దాని మీద ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు అధికార యంత్రాంగం టాస్క్ ఫోర్స్ నియామకం జరిగింది జిల్లాల వారీగా కమిటీలు జిల్లాల వారీగా ఏర్పాట్లు నిధుల విడుదల నిన్ననే ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర కూడా కొంత నిధినే అక్కడే పెట్టించారు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంటే సడన్గా వచ్చి ఈ రకమైన కథ సరే ఈ క శ్మశానం కథలో ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు శ్రమ ఫలంపై చేదు వైరస్ అని ఈనాడులో ఒక కథనం ఇది ఇంకా చిత్రంగా ఉంది నాకు అసలు ఈ ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేది నా ప్రయారిటీ నేను వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాను నేను రైతు పక్షపాతం ప్రకటించిన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తున్న రంగం ఏదైనా ఉంటే వ్యవసాయ రంగం విత్తనం నుంచి విక్రయం దాకా చేయిబట్టి నడిపించాలి రైతులు మాకు చెప్తా ఉన్నారు అదే ప్రకారం మేము చేస్తూ ఉన్నాం ఇవాళ మార్కెటింగ్ తీసుకుంటే మీరేం రాస్తా ఉన్నారు ఇవాళ ఈనాళ్ళలో రాసిన వార్త చూస్తే మిర్చి ధర పడిపోయిందని రాశారు మామిడి ధర పడిపోయిందని రాశారు బత్తాయి ధర పడిపోయిందని రాశారు ఈ వాస్తవాలు ప్రజలకు మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఇవాళ గుంటూరు మిర్చి యాడ్లో మొన్న ఇరవయో తేదీ నాటికి నాలుగు లక్షల టిక్కీలు ఉన్నాయి అంటే బస్తాలు ఉన్నాయి నాలుగు లక్షల బస్తాల మిర్చి అక్కడ ఉంది ఈ లోపల రెండు రోజులు సెలవులు వచ్చినాయి మధ్యలో రెండు రోజులు కూడా కొత్త ఎరైవల్స్ ఆపండి ఈ నాలుగు లక్షలు డిస్పోజ్ చేసిన తర్వాత స్పేస్ క్రియేట్ అయిన తర్వాత మిగతా కూడా మళ్ళీ ఇక్కడ తెచ్చుకుని కానీ అని చెప్పి అనౌన్స్ చేసి మార్కెట్ నడిపిస్తున్నాం ఇరవై ఆరు నుంచి మళ్ళీ ఎరైవల్స్ ఎలా చేస్తామని చెప్పి సరుకు ఎలా చేస్తామని కూడా చెప్పాం ఈలోపు ఎక్కడైతే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయో అక్కడ కూడా కరోనా దృష్ట్యా లాస్ట్ టైం ఎలా చేసామో అట్లాగే పర్చేజ్ సెంటర్స్ తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం మిర్చి ధర పడిపోయిందని రాస్తున్నారు ఎంత ఉంది ఇప్పుడు మిర్చి ధర పదిహేను వేల రూపాయలు ఉంది మొన్నటి వరకు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి అంటే లాస్ట్ మేలో మనకి కరోనా వచ్చిన పీక్ టైము ఆ టైం అంత తీసుకుంటే క్వింటాల్ ఆ రోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పలికింది అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది మన మిర్చికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పి ప్రకటించిన పంటలే కాకుండా అదనంగా కొన్ని పంటలు ప్రకటించి దాంట్లో మిర్చిని కూడా ప్రకటించారు ఏడు వేల రూపాయలు క్వింటాల్కి మనం మద్దతు ధర ప్రకటించాం ఇవాళ ఉన్నది పదిహేను వేల రూపాయలు అంటే ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎంఎస్పి కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది దాదాపుగా ఇది ధర పతనం అయిపోయింది ఏదో జరిగిపోతుందని మీరు రాస్తే రైతులు ఆందోళన చెందాలనే కదా దీన్ని వ్యాపారస్తులు అవకాశంగా తీసుకుని రైతుల్ని ఇంకా కొంత పిండేసే కార్యక్రమం చేస్తారుగా మేమేం చెప్తా ఉన్నామంటే ఎంఎస్పి కన్నా అదనంగా ఉంది గత సంవత్సరం కన్నా అదనంగా ఉంది అంతకుముందు సంవత్సరాలు తీసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరాలు కూడా తీసుకోండి ఏ లెక్కన ఏ గణాంకాలను తీసుకోండి ఇవాళ ఉన్న రేటు అధికంగా ఉంది ప్రధానంగా మూడు రకాలు వస్తాయి ఇక్కడికి తేజ త్రీ థర్టీ ఫోరు త్రీ ఫార్టీ వన్ వాటిని మీరు తీసుకుంటే రేట్లు తీసుకుని మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది అట్లా కాకుండా మిర్చి ధర పడిపోతుంది మొత్తం శ్రమ ఫలం అంతా కూడా వృధా అయిపోయింది అన్నట్టుగా చేదు వైరస్ అని రాశారు సరే మిర్చి అయిపోయింది ఇంకా మిర్చితో పాటు తీసుకుంటే మామిడి ఎవరైనా సరే మనందరం కూడా అలా తెలిసి ఈ మన దేశంలో అత్యధికంగా ఇష్టపడే ఫ్రూట్ ఏదైనా ఉంటే మ్యాంగో సీజన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు పచ్చళ్ళ దగ్గర నుంచి పళ్ళు దాకా ప్రతి ఒక్కరికి దీనికోసం వెయిట్ చేయడం అనేది తెలుసు మనందరూ కూడా మ్యాంగో వచ్చి ధర పడిపోయిందని రాశారు ఎప్పుడైనా సరే ఫ్రూట్ సీజన్ ఎనీ ఫ్రూట్ సీజన్ బిగినింగ్లో హైయెస్ట్ ఉంటుంది రేటు దిగుబడులు మార్కెట్కి వచ్చే కొద్దీ రేటు స్థిరీకరణ జరుగుతుంది ఏదో ఒక చోటకి వచ్చి అక్కడ స్థిరీకరణ జరుగుతుంది ఫస్ట్ చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్లో ఫ్రూట్ మార్కెట్స్లో మ్యాంగో ఫస్ట్ ఎరైవెల్ వచ్చేది నొన్న మార్కెట్ ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలంగాణలో మార్కెట్స్ వస్తాయి ఇక్కడ వేరే స్టేట్స్ వస్తాయి మన స్టేట్లో మదనపూల్లి లాంటి మార్కెట్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు మ్యాంగో పడిపోయింది మామిడి ధర పడిపోయింది పతనం అయిపోయింది ఇంకా పతనం అయిపోద్దని రాస్తున్నారు ఎందుకు పతనం అయిపోతున్నాను మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా పంట తక్కువ పంటలు తక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం దిగుబడులు తక్కువ ఉన్నాయి ఇది కాకుండా లాస్ట్ టైం కరోనాలో బార్డర్స్ అన్ని క్లోజ్ అయినాయి దేశంలో ఉన్న అన్ని ఫ్రూట్ మార్కెట్స్ క్లోజ్ అయినాయి ఆ కారణంగా మీకు అక్కడికి ఫ్రూట్ సప్లై చేయడం అనేది ఒక పెద్ద కష్టమైన పని అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఇంటర్నల్ కన్జంప్షన్ పెంచడం కోసం చాలా చర్యలు తీసుకున్నాం చివరికి గ్రామస్థాయిలో డ్వాక్రా సంఘం మహిళలతో ఫ్రూట్స్ పంపిణీ చేసే కార్యక్రమం వరకు తీసుకున్న విషయం మీ అందరు గుర్తుండి ఉంటుంది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయినప్పటికీ ఒక ఇరవై వేలస్ పెరిగినప్పటికీ ఆ ధరలో కొంత స్థిరీకరణ వస్తుందనే విషయాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకోకపోతే ఎలా అని మేము అడుగుతున్నాం ఇంకా బత్తాయి బత్తాయి కూడా దారుణంగా పడిపోతుంది రేట్ అని రాశారు ఇవాళ బత్తాయి టన్ను యాభై వేలు ఉందని ఈనాడులోనే రాశారు బత్తాయి టన్నుకి ఎంఎస్పి పద్నాలుగు వేలు అది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పంటలకి కనీస మద్దతు ధరలు ప్రకటించారు అలా ప్రకటించిన దాంట్లో బత్తాయి ఒకటి పద్నాలుగు వేలు ప్రకటించారు అంటే క్వింటాల్ పద్నాలుగు వందలు ప్రకటిస్తే ఈరోజు ఉంది ఈనాడులో రాసిన రిపోర్టింగ్ ప్రకారం యాభై వేలు ఉంది మొన్నటి వరకు యాభై నాలుగు వేలు ఉంది ఇప్పుడు పడిపోయిందని రాస్తున్నారు సో పడిపోయిందా బత్తాయికి మంచి రేట్ వస్తుందా అనేది ఒకసారి అధ్యయనం చేస్తే అర్థమవుతుంది ఎక్కడా ఫ్రూట్ మార్కెట్స్ మూమెంటు ఆగలేదు ఇంటర్స్టేట్ మూమెంట్ ఆగలేదు ఒక్క ఢిల్లీలో మాత్రమే కర్ఫ్యూ విధించారు వారం రోజుల పాటు అది కూడా నార్మల్ అయిపోతుందని చెప్తున్నారు ఆ ప్రభుత్వం ప్రకటించింది లాక్డౌన్స్ ఉండవని లాక్డౌన్స్ అత్యవసరం అయితే తప్ప చివరి అవకాశంగా మాత్రమే లాక్డౌన్ తీసుకోండి అని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మొన్ననే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మరి ఫ్రూట్ రేట్స్ ఎలా పడిపోతాయని మీరు చెప్తారు యాభై వేలకి పడిపోతే యాభై నాలుగు వేల నుంచి హయ్యెస్ట్ వన్ ఈ సీజన్స్ తీసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి తీసుకుంటే బత్తాయికి హయ్యెస్ట్ రేట్ వస్తున్న సీజన్ ఇది అది పడిపోయిందని రాస్తారు సో మేమేమంటున్నామంటే మీ మనసులో ఉన్న భావనలు ఈ పడిపోవాలన్న కోరిక లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చూపించాలనే భావన ఏదైనా ఉంటే అది ఇది సమయం కాదు కరోనా సమయంలో ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం మీరు ప్రజల్ని ప్యానిక్ చేయడం ద్వారా రైతుల్ని ప్యానిక్ చేయడం వల్ల పట్లేరుగా ఏం సాధించగలుగుతారని అడుగుతున్నా నేను కొద్దిగా ఓపి పట్టలేరా మనకి కూడా సామాజిక బాధ్యత అనుకోలేరా మీరు ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకున్న బాధ లేకపోతే మీకున్న ద్వేషం ఈ రకమైన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికే కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను నేను ఇదే కాదు అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ తీసుకుందాం మార్కెట్ ఇంటర్వెన్షన్ తీసుకుంటే ఈ సంవత్సరం మనం ముఖ్యమైన ఏవైతే మనకి పంటలు ఉన్నాయో దాన్ని తీసుకున్నప్పుడు దాదాపుగా కందులు కానీ పెసలు మినుములు శనగలు వేరుశెనగ లాంగ్ స్టేపుల్ కాటన్ పత్తి మిర్చి ఆనియన్ స్వీట్ ఆరెంజ్ అంటే బత్తాయి టర్మరిక్ పసుపు ఇవన్నీ కూడా వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎబవ్ ఎంఎస్పి పలుకుతున్నాయి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా అదనమైన రేట్లు వస్తూ ఉన్నాయి మేజ్ మొక్కజొన్న వచ్చి ఇప్పుడు పది పద్దెనిమిది వందల యాభై రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది లాస్ట్ ఇయర్ సెవెంటీన్ ఫిఫ్టీ ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ప్రకటించాం మార్కెట్లో పదిహేను వందలు పదహారు వందలు ఓపెన్ మార్కెట్లో ఉంది కాబట్టి మనం కొనుగోలు మార్కెట్ ద్వారా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం ఈవెన్ జోబెన్ జోవార్ జొన్న జొన్న కూడా గ్రేడెడ్ ఎంఎస్పి పెట్టాం గ్రేడెడ్ ఎంఎస్పి పెట్టి కమర్షియల్ పర్పస్ ఏడబుల్ రెండు కింద మార్చి వాటిని కూడా కొనుగోలు చేస్తున్నాం పేడీ ఎట్లాగో సివిల్ సప్లైస్ కొనుగోలు చేస్తూనే ఉంది ఏ పంటను మేము గాలికొదిలేసింది ఈ ప్రభుత్వం అని అడుగుతున్నా పైగా మా ముఖ్యమంత్రి గారు మొన్న టూ డేస్ బ్యాక్ కూడా చేసిన రివ్యూలో సున్నా వడ్డీ పంట రుణాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇంకో రివ్యూ చేశారు మాతో అధికారులతోని మేమందరం ఉన్నప్పుడు ఒకటే చెప్పారు ప్రతి గ్రామంలోని కొనుగోళ్లు జరగాలి ప్రతి రైతు భరోసా కేంద్రంని కొనుగోలు కేంద్రంగా ప్రకటించి ఇప్పటికే మనం ఏర్పాట్లు చేశాం కాబట్టి రైతు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని స్థానికంగా కొనుగోళ్లు మనం చేసే విధంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించి ఆ ప్రకారం చేస్తున్నాం మార్కెట్లకి ఖచ్చితంగా తీసుకురావాలన్న పరిస్థితే లేదని కూడా మరొకసారి ప్రకటిస్తున్నాం కేవలం గుంటూరు మిర్చియార్డు ఎందుకంటే బయ్యర్స్ అక్కడే ఉంటారు కాబట్టి గ్రామాలకి స్కాటర్ అవ్వడానికి ఇంకా సిస్టమ్ లేదు కనుక అక్కడ జరుగుతుంది అనకాపల్లిలో బెల్లం మార్కెట్ కూడా సేమ్ అదే బయ్యర్స్ ఒకచోటే ఉంటారు పూర్వం నుంచి బయ్యర్స్కి రైతులకి మధ్యలో అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీల విధానాల వల్ల అక్కడ రెండు చోట్ల తప్ప మిగతా ఎక్కడ మార్కెట్ ఖచ్చితంగా తీసుకురామని చెప్పట్లే అక్కడ కూడా మేము తీసుకురావాలంటే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఏదో ధరలు పడిపోతున్నట్టుగా ఈ ధరలన్నిటినీ కూడా మేము గాలికి వదిలేసినట్టుగా చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అసలు పోని ప్రొక్యూర్మెంటే తీసుకోండి ధరల స్థిరీకరణ నిధిని మూడు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ప్రకృతి నిధిని రెండు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి చెప్పిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒకసారి గత లెక్కలు తీసుకుంటే రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కొనుగోలు చేసింది ఎనిమిది లక్షల యాభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మెట్రిక్ టన్లు క్వాంటిటీ దీనికి గాను మూడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వారు ఖర్చు చేశారు మొత్తం వాళ్ళ టెన్యూర్లో అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ టూ ఇయర్స్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదిహేను లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదకొండు మెట్రిక్ టన్నుల ప్రాడ్జ్యూస్ని ఐదు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్న విషయాన్ని కూడా ఒకసారి మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా మీరు తీసుకుంటే బ్రేకప్ కూడా చెప్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు వేల యాభై ఒకటి కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఖరీఫ్ అండ్ రబీ కలిపి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు అన్నీ కలిపి ఐదు వేల ఐదు వందల యాభై కోట్లు ఇది ధాన్యం కాకుండా వరి కాకుండా ధాన్యం అయితే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఏ స్థాయిలో కొనుగోలు జరుపుతుందో అర్థం చేసుకోవచ్చు ఐదేళ్లలో మీరు కొనుగోలు చేసింది ఎనిమిది లక్షల యాభై వేల టన్నులు అయితే రెండు సంవత్సరాల్లో పదిహేను లక్షల పైన టన్నులు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తే అప్పటికన్నా ఇప్పుడు ఎంఎస్పి అధికంగా ఇచ్చి చిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడు పంటలకి ఎంఎస్పి ప్రకటిస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆరు పంటలకి అచ్చే మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించింది మిర్చి పసుపు ఉల్లి చిరుధాన్యాలు బనానా అరటి బత్తాయి వీటన్నిటికీ కూడా మన ప్రభుత్వం ప్రకటించింది ఇది కాకుండా ఎక్కడైనా సరే ఈ పంట మన లాస్ట్ నివార తుపాను సందర్భంగా దెబ్బతిన్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కానీ దెబ్బతిన్నప్పుడు కానీ గ్రేడెడ్ ఎంఎస్పి ఇచ్చి నామ్స్ రిలాక్స్ చేసి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గ్రేడెడ్ ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం అదే అదేవిధంగా శనగ అలాగే మొన్న మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం నివార్త పంత సమయంలో అవసరమైతే కొనుగోలు చేసి వినియోగానికి పనికి రాకపోతే నష్టాన్ని భరించని తప్ప ప్ర రైతులను ఇబ్బంది పెట్టద్దనేది ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అదే దాన్ని అమలు చేశాం ఈ విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవస్థను తీసుకెళ్తూ ఉంటే అసలు మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది స్టడీ చేయట్లేదా తెలిసి ఉద్దేశపూర్వకంగా రాతలు రాస్తున్నారని అసలు ఈ సీజన్లో అయితే ఎంఎస్పి కన్నా అధికంగా ఉండడం వల్ల కొన్ని పంటలు మనం కొనాల్సిన అవసరం కూడా రావట్లే ఇప్పుడు కందులు కానివ్వండి పసుపు కానివ్వండి శనగలు కానివ్వండి కేవలం శనగల్లో డ్యామేజ్డ్ తప్ప మిగతాతో కూడా మనకు రావట్లే అంటే ఎంఎస్పి కన్నా అదనంగా బయట మార్కెట్లో రేట్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఇంత పకడ్బందీగా మనం వ్యవస్థని ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షించి ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తూ ఉంటే ఏంటిది కంగర్ ఎందుకు దేని సాధిద్దామని అలా ఏంటంటే మీరు గత కోవిడ్ సందర్భంగా ఒకసారి గుర్తు ప్రతి ప్రతిరోజు ఖచ్చితంగా క్రమం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించారా లేదా వలస కార్మికులు కోవిడ్ కేర్ సెంటర్లు హోమ్ ఐసోలేషను వ్యవసాయ మార్కెటింగు వీటన్నిటినీ ప్రతిరోజు మాట్లాడి ఒక ఈ దేశంలో ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఇది జరుగుతుంది దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధానాన్ని క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వలస కార్మికులు బార్డర్లో ఎంటర్ అయితే తీసుకెళ్లి వేరే బార్డర్లో జాయిన్ అప్పగించే వరకు ఉచితంగా ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసి దారిపూడిన భోజనాలు పెట్టింది నిజంగాదా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కిట్స్ ఇవ్వాలనేది ఫస్ట్ నిర్ణయం తీసుకున్నది ఎవరు కోవిడ్ కేర్ సెంటర్లో జాయిన్ చేసి అక్కడ మందులతో సహా నాణ్యమైన భోజన వసతి కల్పించి తిరిగి ఇంటికి దిగబెట్టే వరకు చర్యలు తీసుకున్నది ఎవరు తొమ్మిది సార్లు ఉచిత రేషన్ ఇచ్చారు ఎక్కడన్నా మేము బాధ్యత విస్మరిస్తే ఈ ప్రభుత్వం ఇదిగో ఈ తప్పు చేశారని చెప్పడానికి అర్థం ఉంది సెకండ్ వేవ్ వచ్చిందన్న వెంటనే అప్రమత్తమై అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేస్తూ బెడ్స్ పెంచుతూ ఉన్నారు ఒక పక్కన మా కోవిడ్ కేర్ సెంటర్లు రెడీ చేస్తూ ఉన్నారు రెమెడెసివీర్ లాంటివి షార్టేజ్ రాకుండా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇటు ఆక్సిజన్ కోసం ప్రతిరోజు నిరంతరం అధికార బృందం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది ఎక్కడ షార్టేజ్ రాకుండా మరి ఎక్కడ మీకు కంగారు పడుతున్నారు మాకు అర్థం కావట్లేదు శవాలు గుట్ల గుట్లగా పడిపోయి ఉన్నాయని రాయడం అనేది మీరు మీరే ఒకసారి రాసిన మీ పత్రికలు ఒకసారి మీరు సమీక్షించుకుంటే మంచిదని చెప్తున్నాం పైగా ఈ మరణాలను ఏదో దాస్తున్నట్టుగా రాయడం అనేది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు ప్రజల్ని దయచేసి ప్యానిక్ చెయ్యొద్దు ఏదో గుండుపోటు మరణాలుగా చూపిస్తున్నారో అది ఇదని రాస్తా ఉన్నారు క్లియర్గా ప్రతిరోజు బుల్లెటిన్ క్రి రిలీజ్ చేస్తున్నారు ఎంతమంది చనిపోయారు ఎంతమందికి పాజిటివ్ అయ్యింది ఏ జిల్లాలో ఏ కారణాలో పాజిటివ్ అయింది ప్రతిరోజు బుల్లెటిన్ వస్తుంది అది పబ్లిక్ డాక్యుమెంట్ అది మీరు అవి వదిలేసి ఒకే శ్మశానం నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి రిపోర్టింగ్ చేసి ఆరనిచితులు చితులు కష్టం కష్టం శవాలు కుట్లగా పడి ఉన్నాయి ఇవన్నీ గుండె గుండెపోటు మరణాలు అయితే చూపిస్తూ ఉన్నారనే టైప్లో రాయడం వల్ల ప్రజలు భయభ్రాంతులు అవుతారనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కొంచెం మనవి చేస్తూ ఉన్నాం ఇదే కాదు అసలు మీరు ఇంకా ఏదైనా తీసుకోండి పలానా పారామీటర్లో కోవిడ్కి సంబంధించి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోలేదని చెప్తే అర్థం ఉంది సందట్లో సడేమయ్యేలాగా ఆ లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో కూర్చున్నారు కోవిడ్ వచ్చినప్పటి నుంచి కాలు బయటికి కదపకుండా పాపం ఆరోగ్యంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే చెప్తారు కదా పెద్దలు ఈ కోవిడ్ వచ్చినప్పుడు వైద్య పుణ్యం ఏం చేస్తున్నారు వయసు పైబడిన వారు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా వయసు పైబడిన చంద్రబాబు నాయుడు గారు పిల్లడుగా ఉన్న లోకేష్ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేము కాదంట్లే కానీ ఎందుకు అక్కడ కూర్చుని ఇవాళ ఆయన మాట్లాడతాడు మోర్కపు రెడ్డి అంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్ను బులేనా అంటున్నారు బయట ఎవరు మూర్ఖం బులేనా అని పిలుస్తూ ఉన్నారు ప్రజలన్న విషయం నీకు తెలుసా బుర్రలేని నాయకుడని బుర్రలు నాయకుడు అని పిలుస్తున్నారు బయట ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లేదు మీరు పెట్టరా ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు మీరు ఆపేయాలి కదా అని మాట్లాడుతున్నావు ఉన్నాడు ఆయన అంటే ఈ ప్రభుత్వానికి ఆలోచన లేనట్టుగా మీరు చెప్తే గానీ ఏం తెలియనట్టుగా మాట్లాడొద్దు అని దయచేసి చెప్తున్నాం ఇవాళ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అనేది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది జీవితకాలం వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ ఆ విషయం లేదా కరోనా సమయంలో ఊరికినే జస్ట్ పాస్ చేసాం కరోనా టైంలో పాస్ చేసి సర్టిఫికేట్ ఇస్తే దానికి వాల్యూ ఉంటుందా పాపం ఆన్లైన్ క్లాసులో ఆ క్లాసులో ఈ క్లాసులో ఇంత ఒత్తిడిలో కూడా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని పిల్లలను చదివించి ఒక పరీక్ష పెట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తే కదా వాళ్ళకి వాల్యూ ఉంటుంది మెరిట్ అనేది కానీ ఎలా కోవిడ్ స్ప్రెడ్ కాకుండా ఏం చేయాలి పరీక్ష హాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఈ మాస్కులు ఇవ్వాలి శానిటైజేషన్ ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది నిజంగానే మీకు మీరు చెప్పినంత అలార్మింగ్గా పరిస్థితి ఉన్నట్లు అయితే ఒక ఐదు లక్షల మంది పిల్లలు బయట రావడం కష్టం అనే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కదా మీకున్న సామాజిక బాధ్యత మాకు లేదా రాజకీయంగా బురద జలడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి ఏదైనా ఉందా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు మీడియాలో మనం మాట్లాడితేనో మనం మా రాస్తేనో మనం చెబితేనో చూపించేవాళ్ళు రాసేవాళ్ళు ఉన్నారని చెప్పి లోకేష్ ఉనికిని కాపాడుకోవడం కోసం హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన రెడ్డి అని మాట్లాడుతున్నాడు అవును వలస కార్మికులు బాధ్యత తీసుకోవడం మూర్ఖత్వం ఉచితంగా రేషన్లు ఇవ్వడం మూర్ఖత్వం ఉచితంగా మందులు పంపిణీ చేయడం మూర్ఖత్వం హోమ్ ఐసోలేషన్లో ఉన్నవాళ్ళు కిట్స్ ఇవ్వడం మూర్ఖత్వం ఎవరికైనా కష్టం వస్తే కరిగిపోవడం మూర్ఖత్వం కోవిడ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా డబ్బులు చేతిలో పెట్టి పంపించిందని చెప్పడం మూర్ఖత్వం ఇవన్నీ జగన్ గారి జగన్ మోహన్ రెడ్డి గారివి మూర్ఖత్వాలు ఇవంతా మూర్ఖత్వం అంటారా ఏను ఏదో ఒక పేరు ఒక కాయినైజ్ చేయాలని ప్రయత్నం చేస్తాను ఆయన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి కాయినైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు మీకు ప్రజలు ఏం కాయినైజ్ చేశారనేది మీకు తెలుసు కదా జాతీయ విపత్తులు వచ్చినప్పుడు శత్రు అయినా ప్రత్యర్థైనా సంయోమం పాటించాలనేది ఒక నీతి అది లేకుండా అక్కడ కూర్చుని ఏది పడితే అది మాట్లాడడం అనేది అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం మేము లోకేష్ గారికి మళ్ళీ చెప్తున్నా అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి వాళ్ళకి మీడియాలో ఉండాలి అని అంటే దానికి ఇది కరెక్ట్ కాదేమో ఆలోచించుకోండి మీకు ఇంటర్ పరీక్షలో టెన్త్ క్లాస్ పరీక్షలో మీకు రాజ్యం మాకు ఇంటర్ పరీక్షలు టెన్త్ క్లాసు పరీక్షలు ఒక బాధ్యతగా మేము చూస్తున్నాము దాన్ని ఒకవేళ నిజంగానే అంత తీవ్రమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరి ప్రాణాలతో చలగాటం అనే ఆలోచన అయితే లేదు దయచేసి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో మాట్లాడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు ఏది తీసుకోండి ఇటు వ్యవసాయం అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు ఏదైనా సరే లేకపోతే రేపు బుద్ధులు మరో రంగాన్ని అవ్వచ్చు దయచేసి మీరు దాని మీద విమర్శలు చేసేటప్పుడు ఒక జాతీయ విపత్తు లాంటిది కరోనా ప్రజల్ని భయప్రాంతులు చేయకూడదనే ఒక ఆలోచనని మనసులో పెట్టుకుని చేస్తే మంచిదనేది నేను సూచిస్తూ ఉన్నా ఓకే అంటే కోవిడ్ అనే ఒక అత్యవసర పరిస్థితిని అడ్డు పెట్టుకుని ఆసుపత్రులు కానీ అంబులెన్సులు కానీ లేదంటే మెడికల్ షాప్స్ కానీ ఎవరు అయినా సరే దోపిడీ చేయాలంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కఠినంగా చర్యలు తీసుకుంటుంది చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఇది దోచుకునే టైం కాదు ఇది నిన్న మొన్న కూడా చూశారు రెమ్డెసివీర్ ఇంజెక్షన్స్ బ్లాక్ చేసి అమ్ముకుంటా ఉంటే విజిలెన్స్ దాడులు చేసి కేసులు పెట్టిన విషయం జైలుకి పంపించిన విషయం కూడా చూశారు దయచేసి అలాంటి వారు ఎవరన్నా ఉంటే ఏదో డిమాండ్ సప్లై అనే కార్యక్రమంగా చూడొద్దని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా చెప్తూ ఉన్నాం ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇవాళ ఉదయం మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడైనా సరే అత్యధికంగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని కృత్రిమ కొరతలు సృష్టించొద్దని రేపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్ష చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి అంశాన్ని కూడా ఆయన మాట్లాడతారు నిర్ణయాలు తీసుకుంటారు